దళిత బంధులాగే బీసీ బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు లీడర్స్. అది కూడా హుజూరాబాద్ నుంచే మొదలు కావాలన్నారు. బీసీలేం బిచ్చగాళ్ళు కాదన్నారు. అంతా ఏకమై కేసీఆర్ కు మన దమ్మేంటో చూపించాలన్నారు. రాష్ట్రమంతా బీసీ బంధు అమలు చేయాలంటూ హైదరాబాద్ లో సమావేశం నిర్వహించారు వివిధ పార్టీల నాయకులు మేధావులు. కొంతమంది చేతుల్లో ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటే అది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు. ఇలా మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. మీటింగ్లకే పర్మిషన్ ఇయ్యనోడు, ధర్నా చౌక్ మూసేసినోడు, అదేం ప్రజాస్వామ్యం అయితే చెప్పండి. అది మనం ఇవాళ అనుభవిస్తున్న పరిస్థితి. కొలువుల కోసం మనం ఏదన్నా కార్యక్రమం చేద్దామంటే కూడా అనుమతించనటువంటి సందర్భం మన రాష్ట్రంలో ఉంది. అందుకని ఈ ప్రజాస్వామ్యంలో ఈ ప్రభుత్వాలు ఉన్న సంపదను తమ కోసం కొల్లగొడుతున్నాయి, తమ కోసం ఈ సంపదను అనుభవించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ సరిహద్దులు చెరిపేయాలి, ఐక్యం కావాలి, ఉన్న వనరులు అందరం పంచుక తినాలి, అందరికీ లాభం జరగాలి. ఈ దేశం, ఈ ప్రభుత్వం, రాజ్యాంగం అందరి ఎదుగుదలకు చేయూతనివ్వాలి అని చెప్పి కోరుతున్నాం. 2014లో గెలిచినటువంటి ముఖ్యమంత్రి 7.5 ఏళ్ళ కాలమైనా తెలంగాణ వచ్చినాక ఈ రోజు వరకు కూడా మన కష్టాలు ఎక్కడా కూడా గట్టెక్కలే. ముఖ్యంగా అన్నింటికన్నా దగా పడుతుంది ఎవరు అని అంటే మిడిల్లో ఉన్నటువంటి బీసీలే. అటు అప్పర్ బానే ఉంది, ఇటు లోయర్ కూడా బానే ఉంది. అన్ని సంఘాల్లో బీసీలు నడుపుతున్నటువంటి బీసీ హక్కుల కోసం పోరాటం చేస్తున్న వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరించేది ఒకటే, మీరు ఈక్వాలిటీ కోసం కొట్లాడుతున్నప్పుడు బీసీ మేధో మదన సదస్సు అని అన్న అందులో లైన్ చేశారు. ఆ మేధో సదస్సుని దీనిపైన పెట్టండి. రాజాధికారం మనకు వస్తే ఆటోమేటిక్ గా మిగతావన్నీ మనకు వస్తాయి. సామాజిక స్పృహ ఉన్నటువంటి వాళ్ళని చట్టసభల్లో ఎట్లా కూర్చోబెట్టాలన్న దానికి మీరు కసరత్తు చేస్తే 100% మనం సక్సెస్ అవుతాం. ఆయన ఓట్లు వేసినాం, ఆయన అయ్యకు ఓట్లు వేసినాం, తాత చేస్తాను, భార్య కూడా ఓట్లు ఎప్పటిదాకేద్దాం. ఇది లైసెన్స్ కూలలో మనం కాబట్టి దయచేసి చేసిన పోరాటం చాలు. విద్యారంగానికి ఇప్పుడు దేశం, మీరు విద్యార్థుల దేశం, ఇప్పుడు ఈ రోజు మీ విద్యార్థులు వాళ్లే పోట్లాడుతున్నారు, ఆ స్థాయిలో ఉండరు. అదే పక్కకు పెట్టి మా గురించి పోట్లాడండి. ఏదైతే 70లో 93 కులాలు ఉంటాయి, ఇప్పుడు 120 కులాలు, వాళ్ళ గురించి పోట్లాడండి, విద్యార్థుల గురించి కాదు. అది పక్కకు పెట్టండి, వాళ్ళు పోట్లాడుకోండి. కానీ